कबूल चूस्त పర్వాలేదండి నేను దొంగ నర్చింది వాడు నా డబ్బెతో పోతున్నాడని కాదండి మా అమ్మగారి కోసం నా దగ్గర ఉన్న డబ్బంతా పోగు చేసుకున్న ఆ మందు సీసా ఎక్కడ పోతుందోనే భయంతో అర్చాను సారీ ఈ మాత్రం దానికి మిమ్మల్ని శ్రమ పెట్టాను కొన్ని ఇంటి విలువ డబ్బుతో కట్టకూడదండి నాకు తెలుసు ఈ మందు సీసా మీకు ఎంత అవసరమైందో థాంక్స్ నేను వస్తానండి వెల్కమ్ రాజా మీ నాన్నగారు మన పెళ్లి ఒప్పుకోకపోతేని మా నాన్నగారు ఒప్పుకున్నారు మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం నేను ఒప్పేసుకుంటున్నాను మీరు పెళ్లి చేసుకోండి నువ్వు ఒప్పుకోవటమేంటయ్యా అవి నీ కూతురా అవును తర్వాత నా డైలాగ్ ఏంటో చెప్పు ఈ డైలాగ్ ఒరే విష్ణు ఇది శ్వాస నాటకం ఇందులో విష్ణు బ్రహ్మలు ఉండరు విష్ణు ముందు రిహార్సల్ ఆపండిరా నాకు ఒక సమస్య వచ్చింది రిహార్సల్ ఆపియాలా బాబు ఎల్లుండే నాటకం నాకింకా పోర్షన్ రాలేదు జనం రాళ్ళు చెప్పులు ఎట్టు కొడతారండి మీకేమి మురళి గారు కాంట్రాక్టర్ని టికెట్ కూడా అమ్మేశాను జనం వాళ్ళు కొట్టరు నన్ను కూడా పిలుస్తారు అది కాదయ్యా నా సమస్యకు ఒక దారి చూపిస్తే మళ్ళీ మీ దారిని మీరు రిహార్సల్ చేసుకోవచ్చు అసలు నీకు వచ్చిన సమస్య ఏమిట్రా ఒరే చక్రం నేను చెల్లెల్లా చూసుకునే పద్మ తెలుసు కదా ఆ అమ్మాయికి అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించాలి మా ట్రూప్ లో కష్టం దాగే ఉద్యోగం ఖాళీగా ఉంది భద్రం గారు అడ్డమైన ఉద్యోగాలు చేయడానికి అది మీలాంటి నాలాంటి మనిషి కాదు మీరు ఊరుకోండి ఒరే మీ నాన్నగారు చెప్పినట్టు ఎవరి చేతనా చెప్పిస్తే ఎలా ఉంటుంది ఐడియా హలో మేనేజర్ కేశవరావు గారు లేరా లేరండి మీరు నేను ధనంజయ రావు గారు అబ్బాయి మురళి ధనంజయ రావు గారు అబ్బాయి మీరా మా బాస్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటారు రండి మా నాన్నగారు ఏదో ముఖ్యమైన పని మీద వచ్చారు మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారా అల్జా బాబోయ్ పిలవండి పిలవండి ఇక్కడ ది గ్రేట్ ధనంజయ రావు అవును మీ బాస్ గాడు మా ఫ్రెండ్ గాడు కేస్ గాడు ఇక్కడ సారీ సార్ కేశవరావు గారు మనవడు పుడితే చూడడానికి వాళ్ళ నేటివ్ ప్లేస్ కు వెళ్ళారు చీ 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 ఆ కేస్ గాడు చిన్నప్పటి నుంచి అంతే స్కూల్ ఎగ్గొట్టి తాతగారి ఇంటికి పోయేవాడు వెళ్ళిన తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టి అత్తవారి ఇంటికి పోయేవాడు ఇప్పుడు బిజినెస్ మానేసి మనవడిని చూడడానికి నేటివ్ ప్లేస్ కు పోయాడా కుదరదు కుదరదంటే 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 ఎలా డాడీ వెళ్ళిపోయాడు కదా మనం ఏం చేద్దాం లేకపోతే ఏమిటయ్యా నా అంతటి వాడిని పరిగెత్తుకుంటూ వస్తే మనవణ్ణి చుట్టాలు కడతాడు మనవణ్ణి నాకు మాత్రం మనవణ్ణి భాస్కర్ మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నేను పడతానయ్యా ఆవేశపడతాను మాట్లాడితే వెళ్ళికి రాబడతాను నువ్వు కాలడ్డం పెడితే బోర్లా పడతాను ఆఫ్టర్ ఆల్ పీఏ గడి నువ్వు నాకు సలహాలు చెప్పడం ఏంట డాడీ వచ్చిన పని చూద్దామా సార్ తమకి కాఫీ కూల్ డ్రింక్స్ ఏవైనా తాగండి బోర్న విటా తాగుతా అది తాగే ముందు రెండు బొండాలు తింటాను అది తినే ముందు నాలుగు బందర్ లడ్డూలు తినేయాలి అలాగే సార్ అన్ని తెప్పిస్తాను సార్ ఇంకా ఫ్రూట్స్ కూడా తింటాను డాడీ అసలు విషయం చూద్దామా అలాగే అలాగే చూడు మేనేజర్ నాకు తెలిసిన ఈ అమ్మాయికి ఈ ఆఫీస్ లోనే ఉద్యోగం వేయించాలి అంతగా కావాలంటే కేసు గాడు వచ్చిన తర్వాత నేను మార్చి అయ్యయ్యో తమరు వేరే చెప్పాలా ఇవాళ అపాయింట్ చేసుకుంటా ఉద్యోగం వచ్చేసిందిగా థ్యాంక్ యూ నేను హోల్ సిటీకి హోల్ అండ్ సోల్ ది గ్రేట్ ధనంజయ రావు గారిని నువ్వు ధనంజయ రావు కాకపోతే నువ్వు ట్రా ధనంజయ రావు పోలీసులు ఫోన్ చేయరా నా పేరు పెట్టుకుని మోసం చేయడానికి వచ్చాడు పేరేమిటి అవును నేనే రా ధనంజయ రావు అయ్యి బాబోయ్ మరణించండి బాబు మరణించండి బాబు బాబు మళ్ళీ బాబు ఎక్కడ దాక్కున్నారు బాబు
మురళి మొత్తానికి ఇవాళ ఒక మహా నటుడిని చూపించారా మేసై చేయండి సార్ ఈ డ్రెస్ మీదే ఏంటది గెటప్ కోసం అని తొందరపడి సైజ్ చేంజ్ చేసుకున్నాను నాకు ఇచ్చేయండి బాబు ఓ చిన్న పని అయిపోయింది కదా వెళ్ళిపోదాం పదండి మురళి ఏంటమ్మా ఇవాళ శనివారం కదా బాబు వెంకటేశ్వర స్వామి పూజ చేశాను అమ్మా ప్రతిరోజు తులసికోటకి ప్రతి శనివారం ఏదో దేవుడికి పూజ చేస్తుంటావు పూజలన్నీ నీ కోసమేరా బాబూ బ్రతుకులో నువ్వు ముందుకు వేసే ప్రతి అడుగు విజయానికి దగ్గర కావాలనే బాబు నేను ఆ దేవుడికి పూజ చేసేది మురళి మురళి ఆంటీ మురళి ఆంటీ ఆంటీ మనవాడు ఎస్ఎస్ఎల్సి చచ్చా ఎస్ఎస్ఎల్సి నీకు చదివింది మనవాడు ఎల్ఎల్బి రిజల్ట్స్ వచ్చాయి మనవాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు ఇదిగో తీసుకో ప్రసాదం అమ్మా ఇదిగోనమ్మా నా నంబర్ స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు ప్రత్యేకంగా రాశారు నాకు తెలుసు బాబు నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నెరవేర్తాయని అమ్మా నేను ఈ రోజు ఇలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానంటే అందుకు కారణం నువ్వేనమ్మా తల్లిగానే కాక ఒక గురువు గాను ఒక దైవం గాను నా వెనుక నిలిచి అనుక్షణం నువ్వు ఇచ్చిన ప్రోత్సాహమేనమ్మా నా విజయానికి కారణం అందుకే ముందుగా నువ్వే దీవించాలి తల్లి దీవెనలు బిడ్డకి ఎప్పుడూ ఉంటాయి బాబు మురళి నువ్వు పరీక్ష పాస్ అయిన ఈ సందర్భంలో ఈ అమ్మకు మాట ఇవ్వాలి తప్పకుండానమ్మా ఏంటో చెప్పు బాబు విద్య అనేది అది చదువుకున్న వాళ్ళకే కాదు ఎదుట వారికి సమాజానికి ఉపయోగపడాలి రేపు నువ్వు లాయరో కాబోతున్నావు ఈనాటి న్యాయం పేదవాళ్లకు దూరమై ధనికుల చేతుల్లో ఇరుక్కుపోయింది నీ విద్యని కేవలం డబ్బు సంపాదించడం కోసం కాకుండా న్యాయానికి దూరమై అన్యాయం అయిపోయిన అనేక మంది అభాగ్యులున్నారు వాళ్లకు ఉపయోగపడేట్టు చూడు అవును బాబు న్యాయం దీపం లాంటిది అది అన్యాయం జరిగే మనుషులకు వెలుతురునివ్వాలి న్యాయం నిప్పు లాంటిది అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి కోర్టులు చట్టాలు సెక్షన్లు శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు బాబు పేద గొప్ప తేడా లేకుండా తనవాడు పరాయి వాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి బాబు నీ తల్లి ఒక న్యాయమూర్తి కూతుర్రా తన పేదరికుల్లో బతుకుతున్నా డబ్బు కాసించకుండా న్యాయం కోసం పేదవాళ్ల కోసం వాదించి వాదించి న్యాయస్థానంలోనే ప్రాణాలు విడిచిన మహానుభావుడు ఆయన అందుకే ఆయన జీవితాన్ని ఆదర్శంగా పెట్టుకుని నిన్ను పెంచాను నీతికి నిజాయితీకి మంచికి మానవత్వానికి మరో రూపంలో నిన్ను తీర్చిదిద్దాను పట్టుబట్టి నీ చేత న్యాయశాస్త్రాన్ని చదివించాను ఈరోజు నిన్ను కోరుకునేది ఒక్కటేరా